మీరు ఇప్పుడు చూసింది మీకు అందరికీ బాగా తెలిసిన దళిత ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన కుతూహలమ్మ గారు కీర్తిశేషులు కుతూహలమ్మ గారు ఆవిడ ఫోటోకి శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు నివాళులు అర్పిస్తున్నారు నమస్కారం పెట్టుకుంటున్నారు ఆశీర్వాదం తీసుకుంటూ ఉన్నారు రాజేష్ గారు అంటే కుతూహలమ్మ గారు మీకు పిన్ని గారండి అండి పెద్దమ్మ గారా పెన్నమ్మ ఏ విధంగా సార్ మా మదర్కి చెల్లెళ్ళు ఓకే నేను నాకు వన్ ఇయర్ బేబీ ఎప్పుడు పిన్నమ్మల దగ్గర మా గారు తెచ్చేశారు అంటే మా మదర్ అప్పటికే ఎంప్లాయ్ ఇంకా అక్కడ చూసేవాళ్ళు లేరు ఇక్కడ పిన్నమ్మ డాక్టర్గా ఇక్కడ చేస్తు అంటే కోర్స్ చేస్తున్నారు ఎంబీబీఎస్ ఇక్కడ చేశారు మా అవ్వ తాత ఇక్కడ ఉండాల్సి వచ్చింది కాబట్టి అక్కడ మదర్ ఎంప్లాయ్ కాబట్టి నన్ను చూసేవాళ్ళు లేరని ఇక్కడికి తీసుకొని వచ్చేసారు నాకు వన్ ఇయర్ అప్పుడు అంటే మీకు ఆల్మోస్ట్ కుతూహలమ్మ గారు అమ్మగారు మీకు అంతే కుతూహలమ్మ గారు అంటే చాలామందికి ఈ మధ్య తెలిసేమో కానీ కుతూహలం గారు అమ్మగారే ఆవిడే మిమ్మల్ని పెంచారు ఆవిడే మిమ్మల్ని చదివించారు అంత మొత్తం ఆమె కుతూలమ్మ గారికి అంత మంచి పేరు ఉంది అనేది తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసండి ఇప్పుడైతే సపరేట్ రాష్ట్రాలు అయ్యాయి కానీ అంత ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ స్పీకర్గా చేశారు మహిళ ఆవిడ స్వరం కావచ్చు ఆవిడ మాట్లాడే తీరు మంత్రిగా పనిచేసిన అనుభవం ఇవన్నీ మీకు అప్పుడు ఐడియా ఉన్నాయండి ఉన్నాయి నాకు అసలు ఫస్ట్ ఎలక్షన్కి నేను నైన్త్ క్లాస్ ఏమో కానీ రెండో ఎలక్షన్ నుంచి నేను అన్ని అన్నింటిలో పాల్గొన్నాను ఎనభై ఐదు ఎలక్షన్ ఫస్ట్ ఎలక్షను అంటే నాకు చైర్మన్ దగ్గర నుంచి కూడా అమ్మ నా రాజకీయాలు అమ్మతో పాటే వచ్చి నేను అప్పుడు పెద్దవాళ్ళతో కలవడం అప్పటి నుంచే నేను అప్పుడు సెవెంత్ క్లాస్ చైర్మన్ అయినప్పుడు అప్పటి నుంచే నాకు రాజకీయాలు ఇది ఉంది తర్వాత అమ్మ ఎనభై తొమ్మిది ఎలక్షన్ నుంచి పూర్తిగా నాకు అవగాహన ఉంది అవునండి అంటే జీడి నెల్లూరు నుంచి బహుశా ఐదు సార్లు ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు కానీ రికార్డు ఒక మహిళ ఐదు సార్లు గెలవటం అంటే ఆషామాషీ వ్యవహారం ఒకసారి ఇండిపెండెంట్గా ఇచ్చారు అదే టికెట్ ఇవ్వలేదు ఇండిపెండెంట్గా నిలబడితే సెకండ్ వచ్చారు కాంగ్రెస్ థర్డ్ వచ్చింది మిగిలి ఐదు అయింది ఓకే తర్వాత కాంగ్రెస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చారు కదా మధ్యలో మళ్ళీ మొన్న ఏంటి డివైడ్ అయిన తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఇంకా కాంగ్రెస్ లేదనే ఉద్దేశంకి వచ్చి ఇంకా సరే అప్పుడున్న ఈక్వేషన్స్ని బట్టి ఇంకా రా ఇట్ వచ్చారు టీడీపీలోకి టీడీపీ నుంచి మళ్ళీ ఏమైనా పోటీ చేశారండి ఒకసారి ఫోర్టీన్లో చేశారు నైన్టీన్లో అబ్బాయి తమ్ముడు అంటే పిన్నమ్మ కొడుకు నైన్టీన్లో అబ్బాయి హరికృష్ణ చేశాడు అంటే రెండుసార్లు డిఫీట్ అవ్వాల్సి వచ్చింది అంటే యాక్చువల్లీ ఎగ్జాక్ట్ వారసుడు మీరు కదా అప్పుడు పిన్నిగారైనా కూడా మిమ్మల్ని పెంచింది ఆవిడే మీరు ఒక విధంగా దత్తపుత్రుడు ఆవిడకి దత్తపుత్రుడు అది కొడుకే విధంగా చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి పెంచడం అంటే మాటలు కాదు కదా

గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చారు అంతా ఆశీర్వాదమైన అంతే ఆమె ఉంటేనే కదా నాకు రాజకీయం ఉంది ఆమె లేకుండా నాకు రాజకీయం రాదు కదా ఎక్స్పెక్ట్ చేశారు సార్ సత్యవేడు నుంచి మీకు సీట్ ఇస్తారు అని నాకు గాడ్ ఫాదర్లు అయితే ఆమె వెళ్ళిపోయిన తర్వాత కానీ ముందు కానీ గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి గారు నాకు మిథున్ రెడ్డి గారు వారి ఇదిలోనే నాకు సత్యవేడు రావటం జరిగింది లేదంటే నాకు ఈరోజు టికెట్ వచ్చింది ఎందుకంటే మదర్ కూడా లేరు కాబట్టి నాకు బ్యాక్ ఇంకెవరు లేరు మిథున్ రెడ్డి గారు లేకపోతే పెద్దిరెడ్డి గారు లేకపోతే నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చేది కాదు ఇక్కడ కనపడుతుంది ఇంట్లో ఒకటి జగన్ గారితో మీకున్న అనుబంధం జగన్ గారితో ఫోటో పెట్టారు ఈ పక్క పెద్దిరెడ్డి గారితో దిగిన ఫోటో పెట్టారు ఇక ఇక్కడే రాగా ఇంట్లోకి రాగానే తెలిసిపోతుంది మీకు ఎవరు మద్దతు ఉన్నారు రాజశేఖర రెడ్డి గారితో దిగి రాజశేఖర రెడ్డి గారితో దిగిన ఫోటో సో రాజేష్ రాజేష్ అనే పిలుస్తాడు ఓకే వీళ్ళందరూ గాడ్ ఫాదర్సే నాకు జగన్ గారితో అనుబంధం తక్కువగానే జగన్ అన్నతో పెద్ద ఆయనతో అనుబంధం ఎక్కువ ఎందుకంటే పెన్నమ్మతో నేను ఎక్కువ వెళ్తా ఉండేది అక్కడికి కాబట్టి ఆయన నన్ను రాజేష్ అనే ప్లేస్ సార్ పెద్ద ఆయన ఓ ఇంకా సార్ సత్యవేయుడు నియోజకవర్గం మీకే ఇస్తారన్న అని అనుకున్నారా మీరు అక్కడ లేదు గంగాధర్ నెల్లూరులో ఎక్స్పీరియంట్గా ఉన్నాను కానీ అక్కడ వాళ్ళ ఈక్వేషన్స్ని బట్టి ఉండే క్యాండిడేట్కే ఇవ్వాలని అనుకున్నారు సరే ఇంకా కాదు మీరు ఇంకొక దగ్గరికి పోవాలి అన్నారు సరే ఓకే చెప్పాను నేను సరే మీ ఇష్టం నా నేను లాస్ట్ మినిట్లో ఇక్కడిచ్చారు అక్కడ అంటే అక్కడ ఆదిమలం వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ గురుమూర్తిని ఆయన ప్లేస్కి ఇచ్చి ఇంకా అక్కడ నాకు ఇచ్చి ఇవ్వటం జరిగింది అంటే స్టార్టింగ్ గురుమూర్తి గారిని తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని సత్యవేడి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేశారు అప్పుడు కొంత డిసప్పాయింట్ అయ్యారా ఎవరు మీరు లేదు ఫస్ట్ లిస్ట్లో మీ పేరు లేదు కదా లేదు లిస్ట్లో లేదనే ఇది నాకు డిసప్పాయింట్మెంట్ ఉండింది యాక్చువల్గా అది వేరే జరిగింది లిస్ట్లో నా పేరు ఉన్నింది కాకపోతే సీఎం గారు మళ్ళీ ఏదో నారాయణ గారు ఉండాలి సీనియర్ కదా అన్నట్టు రాజేష్ ఇంకెక్కడన్నా అని అన్నారని మిథున్ రెడ్డి గారితో ఎక్కడో ఒక దగ్గర అకామిడేట్ చేస్తామనుకున్నారు కానీ ఎక్కడ అవకాశం అయితే లేదని అనిపించింది నాకు అది మూలం వెళ్ళిపోవటం వల్ల మళ్ళీ ఇక్కడ మళ్ళీ గురుమూర్తి గారు అక్కడ ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు కదా తను అక్కడే వేద్దాము రాజేష్ని ఇక్కడే వేద్దాము అని ఇంకోటి సత్వేరిలో అమ్మ ఫస్ట్ డాక్టర్ క్లినిక్ పెట్టింది అక్కడే సత్వేలులోనే డెబ్బై తొమ్మిది డెబ్ డెబ్బై తొమ్మిది వన్ ఇయర్ అంటే ఆ కాన్స్టిట్యున్సీ సత్యవేడ్ టవర్ క్లాక్ ఎదురుగా రోడ్లో నాకు బాగా గుర్తుంది నేను అప్పుడు ఐదో తరగతి అయినా నాలుగో తరగతి ఐదో తరగతి నాకు బాగా గుర్తుంది టవర్ క్లాక్ రోడ్లో వన్ ఇయర్ అక్కడే ఫస్ట్ క్లినిక్ డాక్టర్ కోర్స్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ జాబ్ వచ్చింది ఎరవ రూపాయలని వెళ్ళిపోయారు ఇప్పుడు సత్యవేడు కాన్స్టిట్యున్సీ సరే వాటి ఎవరి మధ్యలో ఏమేమి జరిగినాయి గురుమూర్తి గారు అటు వెళ్ళారు ఇటు వచ్చారు అనేక మార్పుల తర్వాత రాజేష్ పేరు అనౌన్స్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ జరిగింది ఏంటంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలముని కాదని సరే ఆయన మార్చారా ఎంపీ సీట్ ఇచ్చారా పక్కన పెడదాం ఆయన్ని తప్పించి ఆ సీటు మీకు ఇస్తూ ఉన్నారు దీన్ని ఎట్లా చూస్తారు మీరు అధిష్టానం నాకు ఇచ్చిన బాధ్యతను నేను నెరవేర్చాలి నేను కాదనే దానికి లేదు ఏదైనా కానీ ఖచ్చితంగా నేను అందరినీ కలుపుకొని వెళ్ళి అక్కడ ఉన్న మైనస్లు ఉన్న మైనస్లను కూడా నేను ప్లస్ చేసుకొని అప్పుడు ఏమేమి ఉన్నాయో అని నేను జాగ్రత్తగా చూసుకొని నాకు సత్యవేడి కొత్త కానీ రాజకీయాలకు కొత్త కాదు దాదాపు ఏడు ఎలక్షన్లు నేను అమ్మకి చేశాను అంటే ఒక ఎలక్షన్ నేను నైన్త్ క్లాస్ కాబట్టి చేయలేదు ఏడు ఎలక్షన్లు నేను పాల్గొన్నాను నాకు అక్కడ పరిచయాలు ఉన్నాయి ఫ్రెండ్షిప్లో మా బంధువులు గంగాధర నుంచి అక్కడ బంధువులు ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ నాకు పరిచయాలు అయితే ఉన్నాయి నేను పూర్తిగా తిరగలేదు కానీ పరిచయాలు ఉన్నాయి ఫోర్త్ క్లాస్ అప్పుడు నేను అక్కడ ఉన్నాను వన్ ఇయర్ నేను ఖచ్చితంగా అందరినీ కలుపుకొని వెళ్ళి జగన్ అన్నకి నేను కానుగ్గా పెదిరెడ్డోళ్ళకు కానుగ్గా నేను ఇస్తాను ఇప్పుడు కొనేటి కోనేటి ఆదిమూలం గారికి సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చేసి ఎంపీగా సీట్ ఇచ్చినా సాటిస్ఫై అవ్వాలి ఆయన మీ ప్రభు పార్టీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు బహుశా టీడీపీ తరఫున టీడీపీలో చేరబోతున్నారు టీడీపీ నుంచి అదే సర్టిఫికేట్ నుంచి పోటీ చేస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు ఆటోమేటిక్గా గ్రిప్ ఉంటుంది అక్కడ సో మీకేమో బేసిక్గా ఒకవేళ ఎమ్మెల్యేని మార్చి మీ పార్టీలోనే ఉంటే ఆయన బ్లెస్సింగ్స్ ఉంటాము ఆయన మద్దతు వల్ల మీకు ఈజీ అవుతుంది గెలుపు ఇప్పుడు అదే సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ మారి ఇంకో పార్టీ నుంచి పోటీ చేసినాడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి కాదు మీకు ఉండొచ్చు కానీ అతనికి అతను యాక్చువల్గా అతనికి ఇచ్చింది పెద్ద పదవి ఇంకా ఎమ్మెల్యే కన్నా పెద్ద పదవి ఎంపీ ఒకప్పుడు ఆయనకి పదవి ఇవ్వడానికి కారణం పెద్దిరెడ్డి గారే ఈరోజు పెద్దిరెడ్డిని తిట్టి ఆయన వెళ్ళిపోవటం అది భావ్యం కాదు అతనికి మైనస్ ఉంది కాబట్టి ఆయన్ని పక్కన పెట్టి ఇక్కడ విడిగా బయట పంపించకుండా ఎంపీ ఇచ్చారు అది ఒక సంతోషము ఆయన చేసుకొని ఉంటే గెలిచేవాడు కాకపోతే వద్దని ఆయన టీడీపీకి వెళ్తున్నాడని విన్నాము ఇంకా వెళ్ళలేదు వెళ్తున్నాడని విన్నాము కానీ ఆయనతో ఉన్నవాళ్ళు కూడా మాతో టచ్లోకి వచ్చారు మాకు మాకు ఆదిమూలం అవసరం లేదు క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత అనేసి అని మా నాతో ఫోన్లో మాట్లాడుతున్నాను నేను ఇంకా డైరెక్ట్గా కలవాలి నేను కొంతమంది డైరెక్ట్గా కలిశారు మేమేమి ఆదిమూలంతో వెళ్ళము మా కేడర్ అంతా వైఎస్ఆర్ కేడర్ ఇట్నే ఉంది ఇది వైఎస్ఆర్ పార్టీది ఇది మీరా ఇంకొకరా ఇంకొకరా కాదు జగన్ అన్న క్యాండిడేట్ అంతే మాకు అని చెప్పారు కాబట్టి మాకు జగన్ అన్న ఉండడు వెనకాల ఆయన దాంతోనే మేము గెలుస్తాం ఇప్పుడు చిత్తూరు నిన్న రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఆయన అంటూ ఉన్నారు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సీటు తప్పించి ఈయనకి సీట్ ఇచ్చారు మీకు ఇబ్బంది ఉండదు ఒక బలిజను తప్పించి రెడ్డికి సీట్ ఇచ్చారు ఇబ్బంది ఉంటుంది అంటే ఏం లేదంటే మేము ఆర్ఎన్ శ్రీనివాసులు గారిని కూడా మంచి హోదాలో ఎంపీగా రాజసాభకు పంపించే ఆలోచనలు ఉన్నారు మా వాళ్ళు ఆయన ఆయన గౌరవిస్తున్నాం ఆయన మద్దతు కూడా మేము తీసుకుంటాం నాతో పాటు ప్రచారానికి వస్తూ ఉన్నారు సో నాకు ఆయన ఎక్కడైతే క్యాడర్ ఉన్నారో ఆ క్యాడర్ మొత్తాన్ని నన్ను పరిచయం చేస్తున్నారో నాకు ఏం ఇబ్బంది లేదండి ఆయన కాన్ఫిడెంట్గా చెప్తున్నారు మీకేం క్వైట్ ఆపోజిట్ అదే సిట్టింగ్ ఎమ్మెల్యే వేరే పార్టీలోకి వెళ్ళి మళ్ళీ మీ మీద నిల్చుంటూ ఉన్నారు ఇబ్బంది లేదు నాకైతే ఇబ్బంది ఉండదు నేను చెప్పాను కదా నాకు ఫ్యాన్ గుర్తు జగన్ అన్న ఫోటో చాలు అది మీకు సత్యవేడి మీద గ్రిప్ ఉందండి అంటే మీరు అన్నారు చిన్నప్పటి నుంచి అక్కడ తిరిగాను అమ్మ ఫ్రెండ్స్ ఫ్రెండ్షిప్లో ఉంది నేను పూర్తిగా పొలిటికల్గా ఎంటర్ కాలేదు కానీ ఫ్రెండ్స్ పరంగా ఉన్నారు రిలేటివ్స్ మా గంగాధర్ నుంచి గంగాధర్నంలో నుంచి రిలేటివ్స్ ఉన్నారు అందరూ ఉన్నారు అది దాంట్లో ఇబ్బంది లేదు ఇప్పుడు మీకు తెలిసినంత కాలంలో కూడా నా దగ్గర ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా తిరుపతిలో అయినా వీళ్ళందరికీ రిలేటివ్స్ అక్కడ ఉన్నారు ఆల్రెడీ నేను టచ్లోకి వెళ్ళిపోయా ఈ చిత్తూరు జిల్లాలో వెనుకబడిన నియోజకవర్గాలు ఏమైనా ఉన్నాయంటే చాలా చెప్పచ్చు అభివృద్ధికి నోచుకోక అందులో సత్యవేడ్ నియోజకవర్గం అంటే తమిళనాడుతో పై ఉన్న నియోజకవర్గం అక్కడ పక్కన శ్రీ సిటీ లాంటి ఎస్ఈజెడ్ దీనిలో మిక్స్ అయ్యి ఉన్నప్పటికీ మిగిలిన విషయాల్లో పోలిస్తే అంతంత మాత్రం డెవలప్మెంట్ మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నారు నాకు అవకాశం ఇచ్చి ప్రజలు గెలిపిస్తే ఖచ్చితంగా నేను నాకు గురుమూర్తిగా ఫ్రెండ్ నాకు రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఫ్రెండ్ నాకు గురుమూర్తి కాబట్టి ఎంపీ ఆయన అవుతాడు ఖచ్చితంగా ఎమ్మెల్యే నేను అవుతాను జగనన్న గవర్నమెంట్ వస్తుంది అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా ఎంపీని కలుపుకొని నా ద్వారా నా ద్వారా ఎంపీ ద్వారా ఫండింగ్ ఎంపీ ద్వారా చేసి నేను ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాను ఎందుకంటే నా గురించి ఖచ్చితంగా గంగాధర్ నెల్లూరులో ఎవరిని అడిగినా చెప్తారు నేను అట్టడండి అని అమ్మ లెగసి నేను అట్నే తీసుకుని వెళ్తాను అదే నేను అంటున్నాను మీకు మీ అమ్మగారు లేక పెద్ద పిన్ని గారు ఆవిడ ఐదు సార్లు గెలిచిన జీడీ నెల్లూరు నియోజకవర్గం ఇస్తే ఈక్వేషన్ వేరుగా ఉంటుంది అది నాకు నీకు పట్టు ఉంటుంది ఆవిడ ఫోటో చూసి మిమ్మల్ని గెలిపించే అవకాశం ప్రజలు ఆదరించే అవకాశం మీరు కానీ ఇక్కడ కొత్త నియోజకవర్గానికి ప్రతి ప్రతి ఒక్కరిని పరిచయం చేసుకోవాలి జగన్ అన్న నాకు అంతే ఇంకా వేరే ఏమి ఉండదు జగన్ అన్న మాకు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు వాళ్ళ సపోర్ట్ బాగుందండి ఖచ్చితంగా అన్నే పరిచయం చేస్తాడు అందరినీ అన్నీ ఒక మీటింగ్ పెట్టి పెద్ద చేస్తారు ఇప్పుడు ఇది మీకు తెలుసు చిత్తూరు జిల్లా చంద్రబాబు చంద్రబాబు గారి సొంత జిల్లా బేసిక్ గత ఎన్నికల్లో ఈ జిల్లాలో సీట్లు పెద్దగా అలా ఆయన ఒక్కడే గెలిచినట్టున్నారు సో ఈసారి తెలుగుదేశం పార్టీ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ ఉంది ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గం మీద చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాంటెట్ చేస్తారు ఎట్టి పరిస్థితిలో చిత్తూరు జిల్లాని ఈసారి కైవసం చేసుకోవాలి దానికి తోడు పవన్ కళ్యాణ్ లాంటి యాడ్ అయ్యాడు ఇక్కడ ఉన్న బలిజల్లో మెజారిటీ ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు ఈ రెండు పార్టీల పొత్తు మీ మీదేమి ఎఫెక్ట్ ఉండదా మీ సత్తివేడి కాన్సన్ట్రేషన్ తెలిసినంత వరకు అక్కడ ఉండదు వాళ్ళు ఏమన్నా టౌన్ ఏరియాలో కొద్దిగా ఉందేమో కానీ విలేజ్ ఏరియాలో ఏం లేదు ఎంతమంది కలిసినా జగన్ ఏం చేయలేరు ఈసారి కూడా ఖచ్చితంగా సీట్లు ఎన్నైనా కానీయండి గవర్నమెంట్ జగన్ గవర్నమెంటే వైఎస్ఆర్ గవర్నమెంటే వస్తుంది కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ నేను ఏంటంటే ఎందుకన్స్ నేనే మాట్లాడిగా సూటిగా ఇబ్బంది చెప్తే అమ్మగారి పేరు చెప్తున్నారు లేదా జగన్ గారి ఫోటో చూసి నాకు వెయ్యాలంటున్నాను రాజేష్ ముఖం చూసి రాజేష్ చూసి చూసి గంగాధర్ నేను తెలుసు అందరికీ నేను వెళ్ళిన తర్వాత దిగిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఇంటర్వ్యూ చేయండి అప్పుడు నేను చెప్తాను నా గురించి ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ రండి అప్పుడు నా గురించి మళ్ళీ నేను చెప్పుకుంటా ఇప్పుడు నేను కొత్త కాబట్టి నాకు జగన్ అన్న ముఖ్యము ఆయన ఫోటో తీసుకుని చెప్తున్నాను అది ఇప్పుడు తమిళనాడుతో లింక్ అయింది అంటే ఎక్కువ ఎందుకంటే మా గంగాధర్ నెల్లూరు కూడా తమిళ ఉంది కదా నేను అర్థం చేసుకుంటే అర్థం చేసుకుంటాను ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మాట్లాడతాను ఓకే టోటల్గా ఇటు పరిస్థితిలో సత్యవేడ్ నుంచి అసెంబ్లీలో అధ్యక్ష అంటారు అంతే అంటే మీకున్న అడ్వాంటేజీ బేసిక్గా చిత్తూరు జిల్లా అంటే జగన్ గారికి కూడా చాలా హెవీ వెయిట్ ఉంటుంది ఇందాక నేను చెప్పినట్టు చంద్రబాబు గారికి టార్గెట్ అయ్యి ఉండొచ్చు జిల్లా అదే చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో వాళ్ళందరినీ ఓడిస్తే ఓడించాలన్న పట్టుదల జగన్ గారికి ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఉన్న ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ లాస్ట్ టైం జడ్పీసీలు ఎంపీడీసీలు సర్పంచ్లు అన్ని వచ్చినట్టున్నాయి ఆల్మోస్ట్ ఆ కుప్పం తప్ప ఈసారి కుప్పం కూడా ఎట్టి పరిస్థితులు కొట్టాలి అంటున్నారు కొడతారు టైట్ ఫైట్ ఇస్తున్నారు ఇప్పటికే భరత్ యువకుడు ఖచ్చితంగా టైట్ ఫైట్ అక్కడ అదే ఆయనకి అప్పుడే చెమట్లు పడుతున్నాయి చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా టైట్ ఫైట్ అక్కడ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఉన్నారు అది కుప్పం నుంచే స్టార్ట్ చేస్తూ ఉంటారు సాధ్యమైన మీరు జిల్లా వాసి అంటే మీ జిల్లా వాసి ఎందుకంటే ఆయన పెద్ద ఆయన కూడా ఆల్రెడీ ఇప్పటికే తిరుగుతున్నారు ముదిన్ రెడ్డి పెద్ద ఆయన దాన్ని ఫిస్టేజ్గా తీసుకుంటూ ఉన్నారు ఖచ్చితంగా కుప్పమైన కొట్టాలనే ఉన్నాం పెద్ద అంటే మీరు పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారు మాకు పెద్ద అంటే ఆయన పెద్దిరెడ్డి గారు ఆయన అక్కడ తిరుగుతున్నాడు కదా ఆయన కూడా ఈసారి క్లీన్షిప్ చేస్తారు తిరుగుతున్నాడు క్యాండిడేట్ ఎవరైనా కానీ అయిన సపోర్ట్ అది ఈ జిల్లా క్లీన్షిప్ ఖచ్చితంగా జగన్ గారు గిఫ్ట్ ఇస్తారు అంతే ఒక్కసారి మీరు తీసుకోండి ప్రీవియస్ ఒక్కసారి తెప్పిస్తే వాళ్ళ టీడీపీ మెజార్టీ మేజర్ టీ మేజర్గా టికెట్లు ఎప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నాగా కాంగ్రెస్ ఇప్పుడు వైఎస్ఆర్కి వస్తుంది అల్టిమేట్గా ఒకవేళ గెలిచితే నేను ఇందాక అన్నట్టు జగన్ గారికి ఈ జిల్లా అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు జిల్లా కాబట్టి ఇక్కడ గెలిచి నా పార్టీలో బలం చూపిస్తున్నారు అసెంబ్లీలో సో ఎప్పుడూ లేని విధంగా ఈ జిల్లా నుంచి ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు ఇప్పుడు పెద్దిరెడ్డి రోజాగారండి సారీ వేరే వేరే ఈక్వేషన్ నారాయణ స్వామి గారికి డిప్యూటీ సీఎంగా ఐదేళ్ల పాటు కంటిన్యూ చేశారు తెలుసు కదా మీరు నోటెడ్ సో అదే దళిత కుటుంబం నుంచి దళిత నియోజకవర్గం నుంచి మీరు అసెంబ్లీలోకి వెళ్తారు వెళ్ళారు వెళ్ళారనుకున్నాం ఆ మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తారు క్యాబినెట్లో చూడొచ్చా నేను ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు లేవు నాకు మెయిన్ టార్గెట్ ఎమ్మెల్యే గెలిపించి జగన్ అని కాను ఇవ్వటం అంతే మినిస్టర్ మీద నాకు ఏ హోప్స్ లేవు దాని గురించే లేదు అసలు మనకి ఎమ్మెల్యే పెద్ద ఆయన ఏం చెప్తే అది అంతే పెద్దిరెడ్డి గారు ఏం చెప్తే అది అంతే సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రాజేష్ గారితో నేనే ఎమ్మెల్యే ఇంకో నియోజకవర్గంలో మరో మళ్ళీ మళ్లీగలదు అంతవరకు సైనింగ్ ఆఫ్ అశోక్